తీవ్ర విషాదంతో గడిచిన శ్రీకృష్ణదేవరాయల చివరి రోజులు. ఒకవైపు కన్న కొడుకు మరణం, ఇంకోవైపు ఎంతో నమ్మిన తిమ్మరసుకు జరిగిన ద్రోహం. అరవై నాలుగు యుద్ధాలకు చిహ్నంగా 64 స్తంభాల సమాధి. సంవత్సరంలో 6 నెలలు నీటిలోనే శ్రీకృష్ణదేవరాయల సమాధి. అసలు శ్రీకృష్ణదేవరాయల మరణం సహజమా లేక ఆత్మహత్య? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు విలేజ్ బిహారీ ఛానల్. ప్రజెంట్ మనం వచ్చేసి హంపీ నుంచి ఒక 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న అనెగుంది అనే విలేజ్లో 64 కాలం స్తూపం దగ్గర ఉన్నాం. అలాగే ఈ అనెగుంది అనే విలేజ్ వచ్చేసి శ్రీకృష్ణదేవరాయల కాలంలో మొట్టమొదటి క్యాపిటల్, అంటే రాజధానిగా ఉండేది. ఇక్కడ నుంచే పరిపాలన జరిగేది. దాని తర్వాత మెల్లమెల్లగా హంపీకి మార్చడం జరిగింది. ఇక్కడ ఈ 64 కాలం మండపం కట్టడానికి శ్రీకృష్ణదేవరాయల కారణం. ఎందుకంటే మీ అందరూ తెలుసు, విజయనగర రాజులలో ఎంతమంది రాజులు ఉన్నా కూడా శ్రీకృష్ణదేవరాయల గురించి మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం, ఆయన గొప్పతనం ఏంటో మీకు తెలుసా? మీరందరూ బాహుబలి సినిమా చూసింటారు. ఒక రాజుకి ఉండాల్సిన లక్షణాలన్నీ కూడా బాహుబలిలో ఉంటాయి. అంటే ఏదన్నా యుద్ధం వచ్చినప్పుడు ముందుంటాడు, జనాలకు కష్టం రాకుండా చూసుకుంటాడు, రాజ్యం అంతా కూడా ఎప్పటికీ కాపాడుకుంటా అందరినీ సంతోషంగా ఉంచుకోవడమే రాజు అనేది. అటువంటి రాజే మన శ్రీకృష్ణదేవరాయలు. ఆయన పరిపాలించిన 20 సంవత్సరాలు కూడా ఒక స్వర్ణయుగం లాంటిది, అంటే ఒక గోల్డెన్ డేస్ లాగా చెప్పుకోవచ్చు. అంటే మీరందరూ వినే ఉంటారు, శ్రీకృష్ణదేవరాయల కాలంలో వజ్ర వైడూర్యాలు రాసులు రోడ్ల మీద వేసి అమ్మేవారని చెప్పి. సో మీరు ఊహించుకోండి అప్పుడు ఎలా ఉండేదో. పంటలు కూడా, అంటే పంటలు పండించడం కోసం అని చెప్పి ఎంత దూరం నుంచైనా సరే నీరు వచ్చేవి. ఆ మార్గాలన్నీ కూడా ఆయన కాలంలోనే తవ్విచ్చినారు. ఎన్నో బావులు, ఎన్నో కట్టడాలు, ఎన్నో యుద్ధాలు. శ్రీకృష్ణదేవరాయలు 1509 నుంచి 1529 వరకు పరిపాలించినాడు కదా, అప్పుడు మొత్తం 64 యుద్ధాలు గెలిచినాడు. ఆ 64 యుద్ధాలకు చిహ్నంగానే 64 పిల్లర్లు అనేవి నిర్మాణం చేసినారనమాట. దీన్నే 64 కాళ్ళ మండపం అంటారు. అలాగే ఇక్కడ వాళ్ళు, ఈ కర్ణాటక వాళ్ళు నమ్మేది ఏంటంటే ఆయన విజయాలకు చిహ్నంగా కట్టినారు. అలాగే ఆయన చనిపోయిన తర్వాత కూడా ఇక్కడ సమాధి చేసి ఆయన విజయాలకు అదే గుర్తుగా ఈ 64 కాళ్ళ మండపాన్ని కట్టించారని చెప్పి ఇక్కడ నమ్ముతారు. వాస్తవం ఏంటంటే శ్రీకృష్ణదేవరాయలు చివరి రోజులు, ఆ రోజుల గురించి ఎక్కడే కానీ హిస్టరీలో లేదు. బట్ ఇక్కడున్న కథనాలు, ఇంకొన్ని కథనాలు మన యూట్యూబ్లలో అన్నీ ఉండే కదా, ఆల్ మిక్స్ అయిందని మీకు చెప్తాను. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ వాళ్ళు నమ్మేది ఆయన చివరి రోజుల్లో ఆయన నార్మల్గానే న్యాచురల్ డెత్, అంటే వయసు అయ్యి ఆయన చనిపోయినాడని చెప్పి. దాని తర్వాత ఇంకొంతమంది మానసికంగా ఆయన చాలా క్షోభపడి ఎక్కడికో వెళ్ళిపోయినాడని చెప్పి. ఇంకా మా యూట్యూబ్లలో దానిలలో దీనిలలో అయితే ఆయనకి ఏదో కాలికి గాయం అయింది, దాని తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళిపోయినాడని చెప్పి. ఇంకొంతమంది అయితే వాళ్ళకి తెలియదు ఏం లేదు, ఏదో యుద్ధం జరిగింది, ఆ యుద్ధంలో చనిపోయినాడని చెప్పి ఇట్లా రకరకాలుగా కథనాలు ఉన్నాయన్నమాట. వాస్తవం ఏంది అనేది ఎవరికీ తెలియదు. బట్ ఇక్కడున్న చరిత్ర ప్రకారం అయితే ఈ జగమే మెచ్చిన రాజు మన శ్రీకృష్ణదేవరాయలు. ఆయనకు వచ్చిన కష్టం ఏంటంటే చివరి రోజులు ఆయన ఎందుకంత డిప్రెస్డ్ అయినాడు, ఎందుకంత బాధపడినాడంటే ఆయన ఏం చేస్తాడంటే తన కొడుక్కి 8 ఏళ్ల వయసులోనే పట్టాభిషేకం చేస్తాడు. అది రాజ్యంలో ఉండే చాలామందికి నచ్చదు. విషయం పెట్టి చంపేస్తారు శ్రీకృష్ణదేవరాయల కొడుకుని. ఎవరు చంపేస్తారంటే ఈ సోదరి కొడుకు అచ్యుతరాయలు, అలాగే ఒడిస్సా గజపతి రాజు వీళ్ళిద్దరూ కూడా కలిసి ప్లాన్ వేసి విషయం పెట్టి చంపేస్తారు. కానీ ఈ విషయం శ్రీకృష్ణదేవరాయలకి స్టార్టింగ్లో తెలియదు. తెలియక తన రాజ్యంలో ఉండే మంత్రి తిమ్మరసు ఉంటాడు కదా, తిమ్మరసు శ్రీకృష్ణదేవరాయలు రాజు కావడానికి కూడా చాలా సాయం చేసి ఉంటాడు. చిన్నప్పటి నుంచి ఒక తండ్రి స్థానంలో ఉండి చూసుకుంటాడు. అటువంటి ఆయన్ను అనుమానించి, ఆయనతో పాటు ఆయన తిమ్మరసు కొడుకుని కూడా అనుమానించి వాళ్ళిద్దరిని కళ్ళు వీకి, అంటే ఈ రెండు కళ్ళు ఉంటాయి, ఈ కళ్ళు వీకి జైల్లో వేసి వాళ్ళను చాలా చిత్రహింసలు పెడతాడు. కానీ కొన్ని రోజుల తర్వాత శ్రీకృష్ణదేవరాయలకి తెలుస్తుంది, నా కొడుకుని విషయం పెట్టి చంపేసింది తిమ్మరసు కాదు, వాళ్ళ కొడుకు కాదు, అచ్యుతరాయలు ఒడిస్సా రాజు అయిన గజపతిరాజు వీళ్ళు చంపేసినారు. నేను అనవసరంగా అపార్థం చేసుకొని చిన్నప్పటి నుంచి తండ్రి స్థానంలో ఉండి నన్ను రాజుని చేసి ఇంత నన్ను ఈ స్థాయిలో ఉంచిన ఆయన అనుమానించి ఆయన కళ్ళు వీకి ఆయన చాలా చిత్రహింసలు పెట్టినా కదా అని చెప్పి మానసిక క్షోభకు గురవుతాడు.
సరే అని చెప్పి తప్పు చేయలేదు కదా. తిమ్మరుసుని ఇంకా తిమ్మరుసు కొడుకుని ఇద్దరిని కూడా రిలీజ్ చేస్తాడు జైల్లోంచి. చేసిన తర్వాత వాళ్ళు ఈ రాజ్యంలో ఉండకుండా తిరుపతికి వెళ్ళి బ్రతుకుతుంటారు. తిరుపతికి వెళ్ళి బతుకుతున్నా కూడా అరే వాళ్ళు తప్పు చేయలేదు కదా, వాళ్ళు నేను ఇబ్బంది పెట్టినాను, కళ్ళు వీకేసినాను, అయినా కూడా వాళ్ళు నన్ను ఒక్క మాట కూడా అనకుండా వెళ్ళిపోయినారు కదా, వాళ్ళకి ఎంతో సౌకర్యవంతమైన జీవితం ఇద్దామని ప్రయత్నించినా కూడా తిమ్మరుసు దీనికి యాక్సెప్ట్ చేయడు. యాక్సెప్ట్ చేయకుండా మాట్లాడకుండా దానికి సమాధానం ఇవ్వకుండా ఆయన అట్లే ఉంటాడు. ఇంకా లాస్ట్కి శ్రీకృష్ణ దేవరాయలకు ఏమనిపిస్తుంది అంటే ఒక తండ్రి స్థానంలో ఉండే ఆయనను నేను ఇట్లా ఇబ్బంది పెట్టా కదా అని చెప్పి మానసిక క్షోభకు గురవుతాడు. ఒక పక్క కొడుకు చనిపోయినాడు, ఒక పక్క చిన్నప్పటి నుంచి రాజు చేసి ఎన్నో నేర్పించిన తిమ్మరుసు, అది కూడా మంత్రి ఆయన, అటువంటి ఆయనను నేను బాధ పెట్టిన కదా అని చెప్పి ఆయనలో ఆయన చాలా బాధపడి డిప్రెస్డ్ అయిపోయి చివరకు ఆయనకి ఏమనిపిస్తుంది అంటే నేను ప్రతి కూడా లాభం లేదనిపించి ఆ స్టేజ్కి వెళ్ళిపోతాడనమాట. ప్రతిరోజు ఆ మానసిక బాధలను తట్టుకోలేక ఆయన తీర్థయాత్రకు బయలుదేరాడంట. బయలుదేరిన తర్వాత కనబడలేదని చాలామంది ఇక్కడ చెప్తారు, అంటే ఈ ప్రదేశంలో కాదు మన చరిత్ర ప్రకారం అయితే అక్కడి నుంచి ఆయన గురించి ఏం తెలియదని చెప్తారు. నాకైతే ఈ 24 కాళ్ళ మండపాన్ని చూస్తే ఆయన సమాధి అనిపించలేదు. ఎందుకంటే ఈ హంపీలో నేను ఎన్నో ప్లేసులు చూసినా, మా టీం కూడా ఎన్నో ప్లేసులు చూసింది, ఇంతకంటే అద్భుతమైనవి చాలా ఉన్నాయి. కానీ శ్రీకృష్ణదేవరాయల సమాధి అంటే ఇంత నార్మల్గా అయితే ఉండదు. అండ్ ఇక్కడ ఏమే కానీ ఏమంటారు, ఒక కంచె కానీ అటువంటివి ఏమీ లేవు, చాలా సాధారణంగా నార్మల్గా ఉంది. ఆయన సమాధిని అయితే ఇట్లా వదిలిపెట్టారు. కానీ మన కన్నడ యూట్యూబ్లో కానీ కొంతమంది తెలుగులో కానీ దీన్ని సమాధి అన్నారు. సో మనం ప్రస్తుతానికి సమాధానం నమ్ముదాం, ఎందుకంటే ఆయన అసలే లేడు, ఆయన సమాధి లేదనుకోవడం కంటే ఇది సమాధి అనుకోవడమే మంచిది అనుకుందాం, ఓకేనా? అలాగే ఇటువంటి పిల్లర్లు టోటల్గా ఇట్లా స్ట్రైట్ 8 ఉన్నాయి, మళ్ళా లోపల కూడా మొత్తం ఇటు సైడ్ కూడా 8 ఉన్నాయి, మొత్తం 8x8 64 64 కాళ్ళ మండపం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఎక్కడే కానీ డిజైన్ కానీ ఏదైనా శిల్పకళ కానీ అటువంటివి ఏమీ లేవు, మొత్తం ప్లెయిన్గా ఉన్నాయి ఈ స్తంభాలన్నీ కూడా. ఇక్కడ చూసినట్లయితే ఇసుక, సున్నము, ఇంకొన్ని మిశ్రమాలను అయితే ఆ కాలంలో వాడేవారు, అవే వాడినట్టుండారు, మనకు కనపడుతుంది చాలా క్లియర్గా. శ్రీకృష్ణ దేవరాయలు ఆయన రాయల కుటుంబం. సో వాళ్ళు వైష్ణవ ధర్మాన్ని పాటించేవారు. ఈ వైష్ణవ ధర్మం ప్రకారం వాళ్ళ ఆచారాల ప్రకారం ఆయన అంత్యక్రియలు జరిగిన తర్వాత ఇట్లా నది ఒడ్డున ఆయన చనిపోయిన తర్వాత ఆయన గుర్తుగా ఈ మండపాన్ని కట్టినారని ఇక్కడ నమ్ముతారు. ఆయన చనిపోయినారు కదా, ఆయన చావు గురించి అయితే నాకు అసలు ఆయన 58 సంవత్సరాలు చనిపోయాడు అంటే నాకు నమ్మబుద్ధి కావడం లేదు. ఎందుకంటే మనందరూ తెలుసు రాజు కాబట్టి ఆయన పోషకాహారం తీసుకుంటాడు, అండ్ దానితోపాటు ఎక్సర్సైజులు ఉంటాయి, యుద్ధాలు కానీ అవన్నీ కానీ ఆయన ముందుండి చేసేవాడు. దాంతోపాటు శ్రీకృష్ణదేవరాయలు అంటేనే మనకు గుళ్ళు ఈ కట్టడాలు ఎక్కువ కనపడతాయి, అంటే ఆయన మెడిటేషన్ కూడా చేసేవాడు అని చెప్పి మనకు తెలుసు. అటువంటి ఆయన 58 సంవత్సరాలకే చనిపోయాడంటే నమ్మబుద్ధి కావడం లేదు. కానీ మానసికంగా ఆయన కొడుకు చనిపోయినాడు కాబట్టి, లేదంటే ఇంకా రాజ్యంలో ఉండే తిమ్మరుసు గారికి ఆయన అదే ఆయన మంత్రికి ఆయన తండ్రి పొజిషన్లో ఉండే ఆయనకు కళ్ళు వీకినాడు కాబట్టి ఆ మానసిక క్షోభకు ఏం జరిగిందో ఏమో, మరి చరిత్ర ప్రకారం అయితే ఆ విధంగా ఉంది. మీకు ఇంతసేపు చెప్పినాను కదా ఆ విధంగా ఉంది, మీరు ఏమనుకుంటున్నారు అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి, ఓకేనా? మనం గూగుల్లో చూసుకుంటే 1529 అక్టోబర్ 17వ సంవత్సరంలో ఆయన చనిపోయినట్టు ఉంది. మీ అందరికీ చరిత్ర అంటే ఇంట్రెస్ట్ కాబట్టి మన వీడియోలు చూస్తున్నారు. ఖచ్చితంగా ఇంకా మంచి మంచి వీడియోలు ఇద్దాం, చరిత్రలో మన ఛానల్ కూడా నిలిచిపోవాలా? సరేనా, మీ అందరి సపోర్ట్ ఇలాగే ఉంటే మంచి వీడియోలు ఇద్దాం. బాయ్ బాయ్ లవ్ అందరికీ. కెమెరామ్యాన్ నరేంద్రతో మీ షాహిద్ బాయ్. ఫ్రెండ్స్, ఒక ఇంపార్టెంట్ విషయం, మన చేతిలో కానీ అకౌంట్లో కానీ డబ్బులుంటే విపరీతంగా ఖర్చు పెడతాం. మందాగే వాళ్ళు మందు తాగడానికి, జూదం ఆడే వాళ్ళు జూదానికి, మనకు తెలియకుండానే డబ్బులన్నీ ఖర్చు పెడతాం. మనం కనుక సేవింగ్స్ చేయకపోతే ఖచ్చితంగా పేదవాళ్ళుగా మారిపోతాం. ఎలా అంటే ఈ రోజున్న ధరలు రేపు ఉండట్లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక సోప్ ఉందనుకోండి, ఆ సోపు వచ్చే సంవత్సరానికి కానీ 2 సంవత్సరాల తర్వాత కానీ ఖచ్చితంగా పెరుగుతుంది. దీన్నే ఇన్ఫ్లేషన్ అంటారు. మీరు సంపాదించిన డబ్బుని ఖచ్చితంగా ఇన్వెస్ట్ చేయండి. దీనికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, లైక్ గోల్డ్ కానీ, రియల్ ఎస్టేట్ కానీ. కానీ ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలంటే చాలా
డబ్బులు కావాలి. అదే స్టాక్ మార్కెట్లో అయితే 100 రూపాయలున్న చాలు. మీరు మంచి కంపెనీలు ఎంచుకొని పెట్టుబడి పెడితే గోల్డ్, రియల్ ఎస్టేట్, బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ కంటే చాలా మంచి రిటర్న్స్ వస్తాయి. సో మీ దగ్గర డబ్బులుంటే ఇప్పుడే మంచి కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలంటే దానికి ఒక డీమ్యాట్ అకౌంట్ కావాలి. నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా అయితే ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోవచ్చు. పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ ఉంటే 5 నిమిషాల్లో అకౌంట్ ఓపెన్ అవుతుంది. ఏంజల్ వన్ డీమ్యాట్ అకౌంట్ ఎలా ఓపెన్ చేయాలో మీకు తెలియకపోతే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి వాట్సాప్లో డీమ్యాట్ అని మెసేజ్ చేయండి. అకౌంట్ ఓపెన్ చేయడంలో నేను మీకు హెల్ప్ చేస్తాను. అలాగే ట్రేడింగ్ చేస్తూ వాళ్ళు చెప్పే టిప్స్ వింటూ ప్రతిరోజు 1000 నుంచి 2000 రూపాయల వరకు మీరు సంపాదించుకోవచ్చు. ఫ్యూచర్లో రూల్స్ చేంజ్ అయ్యి డబ్బులు కట్టి మరీ అకౌంట్ చేసుకోవాల్సిన పరిస్థితి రావచ్చు. సో ఇప్పుడే ఫ్రీగా డీమ్యాట్ అకౌంట్ని ఓపెన్ చేసుకోండి.